Atmakur became municipality in the year 2012, but so far there is no proper drainage system. As a resident of Atmakur, I know how tough it is to live in when it rains heavily. We just can't blame government for this situation because it is our responsibility to give way for rainwater. But guess what? We are blocking way of water by constructing buildings. People who don't have proper house are affected severely with these rains. And by not having proper drainage system, there is no way for the rainwater to go somewhere from their houses. People suffering a lot with these rains. Let's hear from the government representatives what suggestion they would give to prevent this rainwater. ఆత్మగురు పట్టణంలో గత 4 రోజులు కురిసిన వర్షాలకు ప్రతి వీధి ప్రతి గల్లీ నీటితో నిండి కుంటలను వాగులను తలపిస్తున్నాయి. ఆ వార్డులలో గల వాలంటీర్లు మరియు మనుషులు సామాజిక కార్యకర్తలు సామాజిక చైతన్యం కోసం సేవ మార్గంగా తన పనితనాన్ని చూపిస్తున్నారు. అదే కాకుండా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించకుండా దశరథ్ మాంజి లెక్క కొండ నుంచి రోడ్డును చేయాల్సిన అవసరం లేదు. వాలంటీర్ల మీద మరియు అధికారుల మీద సేవకుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే వారి యొక్క పనులను స్వయంగా మనమైన చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. అంతేగాని ఒకరి మీద ఆధారపడి బురదలాల్సిన అవసరం లేదు. రఫీక్, ఏ సోషల్ యాక్టివిస్ట్ పుట్టింగ్ హిస్ హార్ట్ అండ్ సోల్ టు ఓవర్ ద డిఫికల్టీస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై కామన్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ అండ్ సజెస్టింగ్ పీపుల్ టు క్లియర్ ద ప్రాబ్లమ్స్ ఆన్ దేర్ ఓన్. ప్రస్తుతం మన ఆత్మకూరులో నీటి సమస్య చాలా దారుణంగా తయారైంది. వర్షాలు, భారీ వర్షాల కారణంగా ప్రతి చోట ఆత్మకూరులోని ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. సో మున్సిపల్ అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ అన్ని చోట్ల వాళ్ళు నీళ్లు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఊరు మొత్తం నీళ్లు ఉండడం వల్ల మనం వాళ్ళే చేయాలి ప్రతి చోటకు వచ్చి అంటే కుదరదు. కొంతమేర మనం కూడా ప్రయత్నం చేసి స్థానికులు అక్కడ ఉండే యువకులు కాలువలు తీయాల్సిందిగా కోరడమైనది. ఎందుకంటే ప్రతి చోట మున్సిపల్ అధికారులు మరియు ఈ నాయకులు వచ్చి చేయాలంటే కుదరదు. సో మన ప్రయత్నంగా మనం కూడా చేయాలి. నీళ్లు కాలువలు తీయడం కానీ ఇతర విషయాల్లో కానీ స్థానికులు అది కాక యువకులు బాగానే ఉన్నారు మన ఆత్మకూరులో. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రయత్నం. ఫర్కతుల్లా, ఎ గోల్డ్ స్మిత్, ఎక్స్ప్రెసింగ్ హిస్ వ్యూస్ అబౌట్ పీపుల్స్ రెక్లెస్ బిహేవియర్. లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ హిమ్. అందరికీ నమస్కారం. నా పేరేం ఫర్హాదుల్లా. కప్పలకుంట బంగారు షాపు. ఇదిలా కరోనా వైరస్ ఎక్కువైనది. 4 డేస్ నుంచి వాన పడుతుంది. ఇక్కడ మాస్కులు పెట్టుకోవడం లేదు. శానిటైజర్ చేస్తా అంటే వద్దంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం లేదు. డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయడం లేదు. కరోనా వైరస్ ఎక్కువ అవడం వల్ల రోగాలు పెరుగుతున్నాయి. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. వాళ్ళ టైంకి వచ్చి బంద్ చేయమంటున్నారు. అందరు బంద్ చేసి పోతున్నారు. ఏమంటే షాపింగ్లు ఎక్కువ చేస్తున్నారు. కూర్చోబడిగా చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే భయం లేదు. ఏమంటే షాపింగ్లు గుంపు గుంపు నుండి డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయకుండా శానిటైజర్ వాడడం లేదు. మాస్క్ పెట్టడం లేదు. చిన్నపిల్లలు కుదుకొస్తున్నారు. పెద్దలు వద్దంటే ఏమవుతుంది? టీ తాగడానికి, ఆది తాగడానికి, సిగరెట్ తాగడానికి వేస్ట్ మాటలకు వస్తున్నారు బయటికి. అత్యవసరం ఉంటేనే బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. మారాల్సింది వేసుకునే బట్టలు కాదు, మనుషుల మెంటాలిటీ. మారాల్సింది చూపించే సమాజం కాదు, చూసే కళ్ళు. మారాల్సింది సిస్టమ్ ఒక్కటే కాదు, జనాలు కూడా.